సో రెండవ పాజిటివ్ న్యూస్ ఈ వారం గ్లోబల్ రౌండప్లో యూపీఐ పేమెంట్స్ గురించి మనం ఇంతకుముందు గ్లోబల్ రౌండప్లో అనేకసార్లు మాట్లాడాము అండ్ నేషనల్ రౌండప్లో కూడా డిస్కస్ చేస్తున్నాము. యూపీఐ పేమెంట్స్ అనేది ఇప్పుడు ప్రపంచమే ఒకసారిగా అబ్బురపడే స్థాయికి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. ఇది కేవలం ఇండియన్స్ యూజ్ చేయడం మాత్రమే కాదు, ఈవెన్ యూరోప్లో కూడా ఇప్పుడు వినియోగంలోకి రాబోతోంది అనేది ఈ వారం మనకు పాజిటివ్ వార్తగా కనబడుతోంది. దీని గురించి ఒకసారి చెప్తారా సార్? రూపే కార్డ్ కావచ్చు, యూపీఐ పేమెంట్స్ కావచ్చు, యూరోప్లో కూడా విస్తరించబోతున్నాయి. వరల్డ్ లైన్ అని చెప్పేసి ఒక సంస్థ, పేమెంట్ సర్వీసెస్ ప్రొవైడర్ యూరోప్లో ఉన్నది, వాళ్ళతోటి మనం ఒప్పందం చేసుకున్నాం. ఎవరు ఒప్పందం చేసుకున్నామంటే భారతదేశానికి సంబంధించినట్టు ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళు దాంతో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకొని మనం మన యూపీఐ పేమెంట్స్ కానీ లేదా మన రూపే కార్డులు కానీ యూరోప్లో వాడితే పిఓఎస్ అంటారు, అంటే పాయింట్ ఆఫ్ సేల్, ఎక్కడైతే మనం అమ్మకాలు వాళ్ళు చేస్తున్నారో, మనం కొంటున్నాం, మన వాళ్ళు వెళ్ళుకుంటున్నారో, పేమెంట్ చేసే పాయింట్లో పెట్రోల్ బంకులు కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, లేదా ఏదైనా షాపులు కావచ్చు, ఎక్కడైతే యాక్చువల్గా ఖర్చు పెడతారో అక్కడ ప్రస్తుతానికి కొన్ని అమెరికన్ కంపెనీలగా మొనోపొలీ ఉన్నది. మనకు డైనర్స్ కావచ్చు, వీసా కావచ్చు, మాస్టర్ కావచ్చు, అమెరికన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, సిటీ కావచ్చు, ఇటువంటి ఒక 5-6 వాళ్ళ కబ్జాలో ఉన్నది. అది కాకుండా ప్రత్యామ్నాయంగా ఈ వరల్డ్ లైన్ అన్నటువంటి ఒక సంస్థ మన పేమెంట్స్ కూడా ఆ వాళ్ళ గేట్వే గుండా అది ప్రాసెస్ అయ్యే దిశగా మనం వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాం. కాబట్టి క్రమేపీ ఇంకా వచ్చే కొద్ది నెలల్లో మనకు యూపీఐ ఫస్ట్ అక్కడ యాక్టివేట్ అవుతుంది. అంటే డైరెక్ట్గా మన బ్యాంక్ నుంచి అక్కడ పేమెంట్స్ చేయొచ్చు. మన బ్యాంకులన్నీ కూడా అనుసంధానమైన యూపీఐలో, కాబట్టి అదవుతుంది. రెండవది రూపే కార్డ్. రూపే కార్డు వీళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయంగా వస్తుంది, కాబట్టి అది కూడా మనకు అక్కడ వాడబోతున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ గత గ్లోబల్ రౌండప్లో మనం చర్చించుకున్నాం, మనం ఒమాన్ ఇవన్నీ యాడ్ అయినాయి అని చెప్పి, యూకే యాడ్ అవుతోంది, అలాగే మనకు సింగపూర్, ఇటువంటి చాలా దేశాలు ఆల్రెడీ దీంట్లో యాడ్ అయినాయి అని చెప్పాం మనం. కాబట్టి క్రమేపీ డైరెక్ట్గా దేశాలతోటి మనం చర్చించుకొని మనం యూపీఐ తర్వాత రూపే కార్డ్ కాకుండా ఇలా ప్రత్యామ్నాయంగా వేరే సర్వీస్ ప్రొవైడర్ తోటి మనం పార్ట్నర్షిప్ పెట్టుకొని అవి కూడా మనం చేస్తున్నాం. సో క్రమేపీ మన రూపే అండ్ యూపీఐ కార్డు యొక్క యాక్సెప్టబిలిటీ, ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క వాడకం అనేది మనం పెంచుకుంటున్నాం. పెద్ద అనౌన్స్ చేయలేదు, మెల్లిమెల్లిగా చేసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ 14-15 దేశాలకు వచ్చేసింది, యూరోప్ అంతా రాబోతోంది. ఎందుకంటే యూరోప్ నుంచి బ్రెక్సిట్ గుండా యూకే వెళ్ళిపోయింది కాబట్టి యూకేతో సపరేట్గా చేస్తున్నాం మనం. ఇప్పుడు యూరోప్తో కూడా చేయబోతున్నాము, క్రమేపీ ఆఫ్రికాలో పెంచుతాం, అలాగే మనకు లాటిన్ అమెరికాలో పెంచబోతున్నాము. ఇలా మనకు చూస్తూ చూడగానే వచ్చే 2-3 సంవత్సరాలలో బహుశా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కానీ మాస్టర్, వీసా, డైనర్స్, అమెరికన్ ఎక్స్ప్రెస్కి ప్రత్యామ్నాయంగా రూపే కార్డు రాబోతుంది. రూపే కార్డు మన యూపీఐ మన ప్లాట్ఫామ్ బేసిస్ మీద ఇవన్నీ వచ్చాయంటే నిజంగా రేపు ప్రపంచంలో ఎవరి మీద ఎవరైనా ఆంక్షలు విధించినా, ఇప్పుడు ఎలాగైతే రష్యా మీద వీళ్ళు ఆంక్షలు విధించారో, లేదా మన మీద ఏదైనా ఆంక్షలు విధించాల్సిన ప్రయత్నం చేసినా, మనకు మనకంటూ ఒక స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ ఉండబోతోంది. కాబట్టి ఇది చాలా కీలకమైంది. మనము రేపు డాలర్కి ప్రత్యామ్నాయంగానో, డాలర్ని తొందరగా ఎవరు తీయలేరు, కాకపోతే డాలర్ యొక్క ఆల్టర్నేటివ్గా మన సిస్టమ్ అంతా కూడా ఎదుగుతున్నది. బలం అనేది దేశ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే సైన్యంతోటే రాదు, ఇవన్నిటితో కూడాను, టెక్నాలజీ పరంగా ప్రపంచవ్యాప్తంగా మనల్ని ఎంతమంది గౌరవిస్తారు, మనల్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి. కాబట్టి ఆ దృష్ట్యా ఇది ఒక చాలా పెద్ద పరిణామం కింద భావిస్తాను. ఎందుకంటే మనకు యూరోప్ అన్నది ఎకనామికలీ చాలా సంపన్నమైనటువంటి ప్రాంతం, అక్కడ భారతీయులు కనుక సునాయాసంగా మన భారతీయ టెక్నాలజీ వాడగలిగారంటే కనుక మనం డెఫినెట్గా పురోగతిలో చాలా ముందుకు వెళ్ళిపోయినట్టు నేను భావిస్తాను.